Hello, Andy. A very good morning to everyone. First we'll tweet it off and then we'll watch it. Tweet it and launch trailer, please. Yeah. Anji. అక్కడి నుంచి ఉంటే అసలు వీళ్ళందరినీ అప్పు చెప్తున్నా పోలీసు అంటేనా ఉండట్లా అందరికి నమస్కారం మీ ఫ్రెండ్స్ అందరికి ఇందాక ట్రైలర్ రెండు సార్లు ప్లే చేశారు మీరు యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం ట్రైలర్ అయిన వెంటనే క్లాప్స్ లేవు సెకండ్ టైం అయిన వెంటనే క్లాప్స్ వచ్చినాయి ఫస్ట్ టైం ఎందుకు ఆ చిన్న సైలెన్స్ ఉందంటే సడన్గా ఒకసారి మనం ఇప్పుడే ఏం చూసాం అన్న ఒక చిన్న షాక్ ఉంది ట్రైలర్ చూసినప్పుడు అండ్ ఆ 2 మినిట్స్ ఉందా ట్రైలర్ 1 మినిట్ 40 సెకండ్స్ లోనే కథలోకి తీసుకెళ్ళిపోయింది మనం ఇది థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ దీనికి క్లాప్స్ కొట్టాలి ఇలాంటివన్నీ కూడా మర్చిపోయాం సో అంత గ్రిప్పింగ్గా ఉంది అండ్ ఈ టీం అందరూ కూడా నాకు ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ శేష్ కానీ రెజీనా పివిపి గారు రవి గారు అండ్ నవీన్ అందరూ చాలా క్లోజ్ లాస్ట్ టైం గూఢాచారి ట్రైలర్ ఇక్కడ ఇదే ప్లేస్లో లాంచ్ చేసాం అండ్ శేష్ ఫోన్ చేసి అడిగినప్పుడు నేను కూడా ఏదో సెంటిమెంట్లా ఫీల్ అయ్యాను నిజంగానే నాకు కూడా ఏదో చిన్న రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను నేను చేయాలి కదా అని చెప్పి ఈ సినిమా అంటే గూఢచారి ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికి తెలుసు ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయిపోతే శేష ప్రతి ట్రైలర్ నేనే లాంచ్ చేయాల్సి వచ్చే డేంజర్ ఉందని తెలిసి కూడా మనస్ఫూర్తిగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ అ హ్యూజ్ సక్సెస్ దిస్ లుక్స్ వెరీ వెరీ గ్రిప్పింగ్ ముందు అసలు సడన్గా ఇంగ్లీష్ సినిమానా తెలుగు సినిమా అన్న కన్ఫ్యూజన్ ఉంది సో అంత 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 బాగా చేశారు అండ్ ఐ డోంట్ నో హౌ శేష్ విల్ ఆల్వేస్ డెలివర్ సచ్ క్వాలిటీ సినిమా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ట్రైలర్ చూసిన తర్వాత టీజర్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్టుంది సో తప్పకుండా ఆగస్ట్ 15 అందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి ఈ టీమ్కి ఒక పెద్ద సక్సెస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రెజీనా కానీ సచ్ గుడ్ పర్ఫార్మెన్స్ రెజీనా నేను నా దాంట్లో ఆల్ ఓపెన్ చేశాను నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలో అండ్ అప్పుడు తెలిసింది ఎంత డేరింగ్ అండ్ ఎంత మంచి పర్ఫార్మర్ తన వాట్ షీ క్యాన్ డూ టు ద రోల్ అని కూడా సో అదంతా కూడా ఇవాళ ఈ ట్రైలర్లో కనిపిస్తుంది అందరూ ఏదో ఒక డేరింగ్ ఐడియాని తీసుకొని చాలా ఇంపాక్ట్ఫుల్గా ప్రజెంట్ చేసినట్టు అనిపిస్తుంది సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ డేంజర్ ఉన్నాయి వద్దా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాన్నగారు థ్యాంక్స్ అగైన్ ఫర్ కమింగ్ అది సెంటిమెంట్ ఎవరిదైనా కానీ ఇప్పుడు నేను కూడా కంటిన్యూ చేసుకుంటాను విరిగిపోయారు అనుకుంటారు ఎవరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వచ్చినందుకు అందరూ ట్రైలర్ చూశారు సో మీ ఒపీనియన్ మాత్రం అది ట్వీట్ రూపంలోనో లేకపోతే కమెంట్స్ రూపంలో మాకు ఇవ్వండి బికాజ్ ఇట్స్ వెరీ వాల్యుబుల్ ఫర్ అస్ అండ్ మూవీ గురించి అగైన్ లాస్ట్ టైం కూడా చెప్పాను టీజర్ లాంచ్ అప్పుడు ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ పెద్ద ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నేను మాట్లాడుతున్నాను అప్పటివరకు ఐఎమ్ జస్ట్ కీపింగ్ మై వర్డ్స్ అని దాచుకుంటున్నాను ఏమేమి చెప్పాలా ఏంటని రెజీనా గారు రాలేకపోయారండి అక్కడ జ్వరం వచ్చింది అట్ ద సేమ్ టైం ఫ్లైట్ ట్రై చేశారు పాపం రావడానికి ఫ్లైట్ మిస్ అయిపోయారు సో ఆవిడ ఉండుంటే ఇంకా బాగుండేది సో నెక్స్ట్ అంతా ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడతాను ఎవరి సినిమా టీజర్ లాంచ్కి నేను కొంచెం టెన్షన్లో ఉండే ఇప్పుడు ఒక చిన్న కామ్లో ఉన్నాను ఆ కామ్కి రీజన్ ఏంటంటే ఐ బిలీవ్ వివ్ మేడ్ అ సాలిడ్ ఫిల్మ్ ఆ నమ్మకంతోనే నేను యాక్చువల్గా నాన్నగారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది బికాస్ ఐ న్యూ దట్ నమ్మిన సినిమా నచ్చిన సినిమా అండ్ ఎవ్రీబడి నోస్ నాని అసైడ్ ఫ్రమ్ బీయింగ్ దేర్ ఫర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కంటెంట్ సపోర్ట్ అనేది గట్టిగా ఉంటుందని సో ఐ ఫెల్ట్ కంటెంట్ ఉంది కాబట్టి ఐ కుడ్ ఆస్క్ అని ఒక నమ్మకంతో అడిగాను అండ్
నాకు వన్ మోర్ గుడ్ లక్ ఛామ్ లాగా హి హస్ కమ్ అండ్ లాంచ్డ్ ద ట్రైలర్ అగైన్ ఇట్ యాక్చువల్లీ మీన్స్ అ లాట్ టు మీ నేను అంత మంచి పబ్లిక్ స్పీకర్ని కాదు బట్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను యాజ్ ఫార్ ఎస్ ద ట్రైలర్ ఇస్ కన్సర్న్డ్ ఈ సినిమాలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే అందరూ టూ ఫేస్డ్ అన్నమాట ప్రతి మనిషి టూ ఫేస్డ్ ప్రతి 10 నిమిషాలు కూడా మనం ఈ మనిషి ఇలా ఉంటారు ఇటువంటి మనిషి అని మనం అనుకునే టైంలో ఆ మనిషి రూపురేఖలు ఆ మనిషి తీరు మొత్తం మారిపోతుంది అనమాట అండ్ దట్స్ వాట్స్ రియలీ ఇంట్రీగింగ్ అబౌట్ ద ఫిల్మ్ రామ్జీ కాన్సెప్ట్ నాకు ఇలా నేను చేయబోతున్నానని నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ట్విస్ట్ని ప్రెడిక్ట్ చేయలేకపోయాను అండ్ ఇట్ మెంట్ అ లాట్ టు మీ దిస్ గైస్ ఎ డైనమైట్ టాలెంట్ టు వాచ్ అవుట్ ఫర్ ఇక మా క్షణం బ్యాచ్ అయితే తెలిసిందే శ్రీచరణ్ పాకాల వంశీ హూ వాజ్ ఫస్ట్ ఏసీ ఆన్ ద ఫిల్మ్ హౌస్ మేకింగ్ హిస్ డెబ్యూ ఆస్ ఎ సినిమాటోగ్రఫర్ ఫ్యాంటాస్టిక్ ఫ్రేమ్స్ ఇచ్చాడు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐమ్ రియలీ గ్లాడ్ టు సార్ట్ ఆఫ్ ఆన్ ద క్రూ లెవెల్ అండ్ ఆన్ అ ప్రొడ్యూసర్ లెవెల్ గ్లాడ్ టు సార్ట్ ఆఫ్ రీయునైట్ విత్ ద మ్యాన్ హూ గేవ్ మీ మై బ్రేక్ నన్ను హీరోగా ఏ ప్రొడ్యూసర్ నమ్మని టైంలో ఆయన నమ్మారండి అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ టుడే అండ్ డూయింగ్ అనదర్ ఫిల్మ్ అండ్ విల్ కంటిన్యూ టు డూ ఫిల్మ్స్ ఫార్ ద పీవీపీ బ్యానర్ నవీన్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బికమ్ అ గుడ్ ఫ్రెండ్ నేను జనరల్గా కొంచెం పాజిటివే కానీ నవీన్ మన ఫిల్మ్ గురించి తన థాట్స్ చెప్పేసరికి నేను ఇంకా పాజిటివ్ ఎంకరేజ్ అయిపోయాను అనమాట సో ఐఎమ్ జస్ట్ రియలీ హ్యాపీ మై గురు అబ్బూరి రవి గారు ఇస్ హియర్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అండి పంజా నా క్యారెక్టర్ అంత అద్భుతంగా రావడానికి వన్ ఆఫ్ ద మూల కారణాలు అబ్బూరి గారు హీరో ఆఫ్ ద డైలాగ్ క్షణం హీ రోడ్ ద డైలాగ్ స్క్రిప్ట్ గైడెన్స్ గూఢచారి హీ రోడ్ ద డైలాగ్ స్క్రిప్ట్ గైడెన్స్ అండ్ నౌ ఎవరు హీ రోడ్ ద డైలాగ్ ఇన్ స్క్రిప్ట్ గైడెన్స్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అవినాష్ హెస్ గివెన్ ఫ్యాంటాస్టిక్ సెట్స్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ ఆన్ మేజర్ అండ్ దిస్ గై మనోడు నిద్ర లేకుండా మార్నింగ్ 4 AM ఇక్కడ టెస్ట్ చేశాడు మెయిన్ టెన్షన్లో 8 AM లేచి ఇక్కడికి 8 o'clock కల్లా వచ్చేసాను హీరోలాగా ఇన్నోవా తీయకుండా 8 వచ్చి నేను టెస్ట్ చేసుకోవడం జరిగింది ఈ ట్రైలర్ అందరు యూట్యూబ్లో చూస్తారన్నా కూడా వీ న్యూ దట్ ఇక్కడ ఒక 150 మంది వచ్చి చూడబోతున్నారు అండ్ యువర్ టైమ్ మీన్స్ సంథింగ్ టు మీ ఇది జస్ట్ వన్ మోర్ ప్రెస్ మీట్ కాదు ఇట్ మెంట్ అ లాట్ టు మీ దట్ మీకు ది బెస్ట్ థియేట్రికల్ ప్రజెంటేషన్ మేము ఇవ్వగలగాలని లిటరలీ ఫర్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అందుకనే చేశాము ఆర్ ఎల్స్ వీ డింట్ నీడ్ టు పుట్ దిస్ హియర్ అండ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ మీరు ఇక్కడ రావడం మీ టైం ఇవ్వడం మీ సమయం కేటాయించడం సో దిస్ గైస్ టు థ్యాంక్ ఫర్ మేకింగ్ షూర్ ద క్వాలిటీ ఆఫ్ ఇట్ కేమ్ అవుట్ సో గ్రేట్ థ్యాంక్ యూ ట్రై చేస్తున్నానండి తగ్గడానికి యంగ్ అనిపించడానికి వీళ్ళందరూ మూల పురుషుడు గురువు అని చెప్పి చాలా పెద్ద చేస్తాను అంత లేదు నాకు ఓకే ఫస్ట్ పీవీపీ గారు అండ్ శేష్ క్షణం అక్కడి నుంచి మొదలైంది నాకు శేష్కి యాక్చువల్గా చెప్పాలంటే తను హీరోగా పంజాబ్ వచ్చేటప్పటికి తనకి డౌట్ ఉండింది నేను విలన్గా చేయాలా ఏంటి అన్నది డౌట్ ఉండింది అస్సలు డౌట్ పడద్దు ఇది కంప్లీట్గా అప్పుడున్న తెలుగు స్టేట్ కంప్లీట్గా నీకు డిజిటల్ విజిటింగ్ కార్డ్ అవుతుంది నీకు ఇది ఇంక నువ్వెవరికి నువ్వేంటన్నా చెప్పక్కర్లేదు అన్నది మా ఫీలింగ్ ఇద్దరం అనుకొని దాంట్లో తను చేయడం జరిగింది అండ్ తను చేసింది నేను చేసింది ఏమి ఉండదు దాంట్లో కూడా అండ్ క్షణం ఐడియా దగ్గర నుంచి తను తీసుకురావడం గూఢచారి ఐడియా దగ్గర నుంచి తను తీసుకురావడం బట్ ఎవరు రామ్జీ రామ్జీ స్క్రిప్ట్ డెవలప్ చేసిన తీరు నిజంగా తను అంటే ఈ కథని పేపర్ చూడకుండా అంటే ఒక సింగిల్ ఇన్ ఆర్డర్ కానీ ఏమీ చూడకుండా కథ చెప్పడం అన్నది చాలా కష్టమైన విషయం అలా కథ చెప్పినప్పుడు నిజంగా మన శేష్ చెప్పినట్టు ఆ ట్విస్ట్లు అసలు ఊహించలేదు చాలా బాగా చేశారు అండ్ మా బ్యాచ్ ఎలాగో ఉంది శ్రీచరణ్ క్యారీ ఈ బ్యాచ్ ఎలాగో ఉంది అవినాష్ గారు ఆయనతో నేను అంతకుముందు కూడా వర్క్ చేస్తున్నా అంటే డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ రెండింటికి కలిపి ఆయన థాట్ ఆయన సజెస్ట్ చేయడం కానీ షేర్ చేసుకోవడం కానీ ప్రతి చోట ఆయన అందరికీ ఉపయోగపడే ఆర్ట్ డైరెక్టర్ ఆయన అండ్ వంశీ ఒక స్టేడియం దాంట్లో ఒక ప్రెస్ మీట్ ఉంటుందండి ఆ ప్రెస్ మీట్ సీక్వెన్స్ చూసినప్పుడు ఒక అద్భుతంగా అనిపించింది అసలు చాలా బాగా చేశాడు అంటే ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ ఉంటుంది చాలా బాగా చేశాడు అప్పటి నుంచి ఆయన ఫ్యాన్ నేను బాగా చేశారు ఆయన కూడా అందరం కష్టపడి పనిచేసాం థ్యాంక్ యూ నాన్నగారు థ్యాంక్ యూ ఆయన ఇలాగే మా ట్రైలర్స్ని రాంచ్
మా అందరికి. రవి గారు నేను ఎప్పుడు అస్టినేటర్ గా ఉన్నప్పుడు బైక్ మీద అమీర్పేటలో ఆయన ఇల్లు మీరు అట్టే వెళ్తున్నారు నింపేయండి అంటే కౌరులు చెప్పుకుంటూ వెళ్ళాం బైక్ మీద డ్రాప్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ నాని నాకే వినిపించట్లేదు కొంచెం, లైక్ ఐమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. అండ్ ఎక్కడో వాయిస్ డౌన్ అయిపోయింది, ఐమ్ ఫీలింగ్ గుడ్ బికాస్ నా కెరీర్ ఒక టైంలో కొంచెం అటీట్ అయినప్పుడు నాని వాజ్ ద వన్ హూ గేవ్ మీ అ పుష్ ఫ్రమ్ నేన్ లోకల్. అక్కడి నుంచి మై కెరీర్ హ్యాస్ టేకన్ అ డిఫరెంట్ వే అండ్ నౌ ఐఎమ్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఎవరు ఇస్ లైక్ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ తెలియదు. ఐ షుడ్ థ్యాంక్ పీవీపీ గారు సార్, ఈ బ్యానర్లో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ రామ్జీ గారు థ్యాంక్ యూ సార్. రామ్జీ గారు సరే వారు ప్యాంట్ వేసుకొచ్చారు సార్, అందుకని థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఈ రోల్ నమ్మి చేశాను, ఈ కథ నమ్మి చేశాను. అండ్ హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చుతుంది. సో ఆగస్ట్ 15th సినిమా రిలీజ్ అవుతుంది, యూ ఆల్ విల్ లైక్ ఇట్. అండ్ ఖచ్చితంగా మీరు సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాని గారు ఇక్కడ నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది నాని గారి గురించి కానీ శేష్ గురించి ఏంటంటే, ఇన్ దిస్ డే అండ్ ఏజ్ ఒక సెల్ఫ్ మేడ్ అచీవ్మెంట్కి దే ఆర్ ఇన్స్పిరేషనల్ పీపుల్ ఇన్ లైఫ్, ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. So they are the next generation stars who made it on their own completely of sheer determination, passion, perseverance. They are the role models in life. Thank you for taking the time to be here. Evaru anedi 2 years back first discuss chesam idea Sesh Toti nannu Ramji Toti, and now it has become a reality. Idantha basically team effort, and everybody has contributed. Charan and Ramsi and Ravi garu, Avinash, and of course Gary has become pretty much all my office one samsaram chestadu, oka gadi chesamo oka matter ichesam inga pelli pedaka lekin office undu pomani chestunnam kapudu ella daka. But it's a good film, we are proud of this film. Definitely mi andaru enjoy chestaru. August 15th ni chudal tappakunda. It's a very very nice film, we are very proud of this film. And thank you again each and everyone for being here. Nani garu once again thanks a lot. Thank you. పక్కనే షాప్